హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో ట్యాన్ అండ్ పింపుల్ మార్క్స్ ని ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బ్యూటీకి సంబంధించిన ఒక హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఇది మెయిన్గా యాక్నీ పోర్ స్కిన్ వాళ్ళకి అండ్ ట్యాన్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాఫీ పౌడర్, పెరుగు, శనగపిండి అండ్ హనీ. కాఫీ పౌడర్ వచ్చి సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేస్తుంది, యాక్నీ వల్ల వచ్చిన పింపుల్ మార్క్స్ని కూడా తగ్గిస్తుందండి. నెక్స్ట్ వన్ శనగపిండి. శనగపిండి వచ్చి మెయిన్గా యాక్నీ పోర్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే యాక్నీ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ని కామ్ డౌన్ చేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ని కంట్రోల్ చేసి సీబం ఒక రిడక్షన్ని తగ్గించి ఫేస్ని స్మూత్నింగ్ చేస్తుంది. పెరుగు, పెరుగు నేచురల్ ఎక్స్ఫోలియేటర్గా మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. మెయిన్ దీని స్కిన్ హైడ్రేషన్ వల్ల స్కిన్ ఎలాసిటీ అండ్ ఏజినింగ్ కూడా తగ్గిస్తుంది. ఫేస్లో ఉన్న పోర్స్ని టైటన్ చేసి పిగ్మెంటేషన్ని అండ్ డల్నెస్ని కూడా రిమూవ్ చేస్తుందండి. హనీ వచ్చేసి మేజర్గా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది, కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మనం ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ తేనె, పెరుగు 2 టీ స్పూన్లు. బాగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి థిక్ పేస్ట్లా చూసుకోవాలి, వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎక్కడ ట్యాన్ ఉన్న ఏరియా కానీ పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్న ఏరియాలో ఇట్లా అప్లై చేసుకోవాలి. నీట్గా మొత్తంగా అప్లై చేసుకోండి. దీన్ని మనం 20 to 30 మినిట్స్ అలానే ఉంచుకొని మంచినీటితో మర్దనా చేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ మీరే చూడండి, ముందు తర్వాత. మా హస్బెండ్ చేతి మీద కూడా నేను అప్లై చేశాను. ట్రై చేసి చూడండి, నిజంగా వర్క్ అవుట్ అవుతుంది. మరిన్ని వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.